ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే ఒక భయం ఉండే. ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ జలదోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచన చేసుకోవాలి. ఆ రోజు వాళ్ళు చేయనంత బరితెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డి పాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 TMC నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష ప్రమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి నాటుకోడు పులుచు పెట్టంగానే పులుచు తిని అలుచు ఇచ్చి పలుచిపోయి రాయలసీమకు నీళ్ళు ఇస్తాన్నావు గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయి లేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మేం చేసిన నేరమేంది? పాలమూరు జిల్లాను ఎడారిగా మార్చి ఈరోజు ఇంకా వలసలు ఆగకుండా అన్యాయం చేసి ఇవాళ మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికల ఓట్లు అడగడానికి వస్తాడంట. నేను అడుగుతున్న చంద్రశేఖరరావును, ఈ 10 ఏళ్ళ మా జిల్లా పేరులో మా జిల్లా అభివృద్ధి ముసుగులో 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చి కమిషన్లు కొట్టి పాలమూరును ఎండబెట్టినావు, కొడంగలు ఎడారిగా మారింది, వలసలు ఆగలేదు, ఇవాళ మేము ఓట్లు అడగాలంటే కొడంగలు కాదు పూనా పోవాల్సి వస్తుంది.